सुदीर्घ कालं पराई पालनलो मग्गिन भारत देशानिकी राज्यांग निर्माता बाबा साहेब अंबेडकर आध्वर्यंलो राज्यांगं रासी पार्लमेंटुलो आमोदं पोंदिन रोजु नवंबर 26 अनी आ फौंडेशन चेयरमैन पिनिपे वेंकट रामकृष्ण अन्नारु। तूर्पु गोदावरी जिल्ला अनपर्तिलो जूनियर सिविल जज कोर्ट आवरणलो राज्यांग दिनोत्सवं संदर्भंगा पलुवुरु न्यायवादुलु मीडियातो मात्लाडारु। నా పేరు ముప్పుడు సుబ్బయ్య, తణుకుబారు అడ్వకేట్. యా ఫౌండేషన్ మరి మీ మీటింగ్కి అందరు రావాలని కోరుకుంటున్నాను. ఈరోజుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇలా అమలు అయిన రోజు, కానీ ఈ నేను ఒక ఎన్ఫోన్ చేస్తున్నా గవర్నమెంట్కి, దయచేసి అంబేద్కర్ మీద అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం ఉంటే గవర్నమెంట్ ప్రతి పాఠ్యపుస్తకాల్లోనూ తర్వాత ప్రతి ఆఫీసులను ఆయన చిత్రపటాన్ని కట్టాలని కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగం సాయుధాన్ని ఈరోజు ఆమోదించిన దినం. దేశవ్యాప్తంగా కూడా దీన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కోర్టుల్లో కూడా ఇది చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బ్రిటిష్ వారు ఈ మీ ఇండియన్స్ పరిపాలన చేయడం మీకు రాదు, మీరు దేశ ప్రజలందరికీ ఆమోదకరమైన ఒక రాజ్యాంగం తయారు చేసే సత్తా మీ దగ్గర ఉందని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు మొట్టమొదట మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన, తర్వాత జవహర్లాల్ నెహ్రూ సెక్రటరీగా ఒక ముసాయిదా తయారు చేశారు. అయితే దానికి అన్ని పార్టీలు ఆమోదం తెలిపిన ముస్లిం లీగ్ వాళ్ళు మా ముస్లింకి సంబంధించి దీంట్లో ఏ విధమైన ప్రావిజన్స్ లేవు అని చేత దీన్ని ఆమోదించడం తగదని చెప్పి కొన్ని నిరసన కళాలు వినపడడంతో ఆ ముసాయిదాన్ని ముందుగా దాన్ని రద్దు పరిచేశారు. తర్వాత మేము మీ ఛాలెంజ్ని అంగీకరిస్తూ మీకు బ్రహ్మాండమైన రాజ్యాంగాన్ని మేము తయారు చేయగలమని చెప్పి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఈ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఈ యొక్క రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పడి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. మొట్టమొదటి ఈ కమిటీలో 11 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా మొత్తం అందరి బాధ్యత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన బుధస్కంధాల మీద వేసుకొని అన్ని దేశాల రాజ్యాంగాలకు ధీటుగా తయారు చేసిన ఈ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా చేసుకోవడం మనం ఇండియన్స్గా చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దేశ ప్రజలంతా కృతజ్ఞతలై ఉండాలని తెలియజేస్తున్నాను. ఈరోజు 72వ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షల ముందుగా నా పేరు పినిపే వెంకటరామకృష్ణ, అడ్వకేటు, ఆ ఫౌండేషన్ చైర్మన్, అనుకుంటు కోసం న్యాయవాది, మిత్రులు తణుకుబారు సుబ్బయ్య గారు. ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో యావత్ భారతదేశానికి ఒక దశ నిర్దేశించినటువంటి రోజు, భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు. మరి ఈ రోజున యావత్ భారతదేశంలో కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని స్మరించుకుంటూ ఆయన ఆలోచనల్ని భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత న్యాయవాదులపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంచేతంటే న్యాయవాది వృత్తులు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా భారత రాజ్యాంగమే ఈవేళ ఈ దేశానికి శరణ్యం. అలాంటి భారత రాజ్యాంగాన్ని మరి రాసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరి ప్రతి కోర్టులోను, ప్రతి బార్లోను, ప్రతి ప్రభుత్వ సంస్థల్లోనూ పెట్టి ఒకసారి భావితరాలకు తెలియజేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా డిసెంబర్ 4వ తారీఖున విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైభీం సదస్సుని ఏర్పాటు చేశాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైభీం సదస్సుకు మరి రిటైర్డ్ జడ్జీలు, న్యాయమూర్తులు వస్తున్నారు. అట్లాగే హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు కూడా వస్తున్నారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో న్యాయవాదులు 6800 మంది ఉన్నాం. మాకు జుడిషియర్లో అన్యాయం జరుగుతుంది, అలాగే ఫైనాన్స్గా కూడా చాలా ప్రభుత్వం భరోసా కల్పించాలని చాలాసార్లు రికమెండేషన్ చేశాం. మరి ఈ సందర్భంగా డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైభీం సదస్సుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల యొక్క పరిస్థితులు, సామాజిక పరిస్థితులు నేటికీ మార్పు లేదు. 72 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎస్సీ ఎస్టీల్లో జీవితంలో మార్పు లేదు. విద్యాపరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఈ రోజుకి కూడా నిరుద్యోగులు చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైభీం సదస్సు ద్వారా ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తాం. మరి న్యాయవాదులు, అట్లాగే 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ ఫౌండేషన్ పార్లమెంట్ కమిటీలు, అట్లాగే అసెంబ్లీ కమిటీలు అందరూ కూడా మీ ప్రాంతాల నుండి న్యాయవాదుల్ని మరి కలిసికట్టుగా తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
బాబాసాహెబ్ అంబేద్కర్ మూమెంట్ అంటే ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ క్రమశిక్షణ కలిగి ఒక రెస్పాన్సిబిలిటీగా సమీకరణ చేయవలసిన బాధ్యత కూడా మనపై ఉందని తెలియజేస్తున్నాను. ఎంచేతంటే ఈ కరపత్రం మరి ప్రతి బార్కి 156 బారసులు కూడా ఈ కరపత్రం వెళ్ళింది. అందరూ కూడా ఆవిష్కరించారు. మన గతంలో ఆ ఫౌండేషన్ ఏం చేసింది గత ఏడేళ్ళుగా భవిష్యత్తులో ఏం చేయబోతుందో కూడా ఇందులో తెలియజేస్తాం. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం మరి రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో తెలియజేస్తాం. ఎవిడెన్స్ ద్వారా అవసరమైతే హైకోర్టులో పిల్లు వేస్తాం. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో మరి దళితులపైన గిరిజనులపైన దాడులు జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత చట్టం ఉంది. ఆ చట్టానికి అమలు చేయవలసిన అధికారులు కూడా నిర్లక్ష్య వైఖరిగా ఉంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా సాంఘిక హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో గురుకుల పాఠశాలలో విద్యార్థులు తయారవుతున్నారు. షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్ తగల కులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అదే గవర్నమెంట్ హాస్టల్లోని గవర్నమెంట్ గురుకుల పాఠశాల చదువుతున్నారు. కనీస వసతులు కల్పించాలని మరి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా గ్రూప్ ఏ అధికారులు ఎవరైతే ఐఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులు రిటైర్డ్ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైవీఎం సదస్సుకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సందర్భంగా మరి మీడియా ద్వారా న్యాయవాది మిత్రులకు తెలియజే విజ్ఞప్తి ఏంటంటే మన నల్లకోట ద్వారా డిసెంబర్ 4 నల్లకోట ద్వారా ప్రతి ఒక్కరూ ఉదయం 10 గంటలకే మరి రైల్వే ఆడిటోరియం విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది అక్కడికి హాజరు కావాలని మన భవిష్యత్తు ప్రణాళికను మరి తెలియజేయగలమని ఈ సందర్భంగా